ప్రభాస్ కు నటనే రాదట ప్రభాస్ అసలు యాక్టరే కాదంట మనమే ఏదో బిగ్గెస్ట్ యాక్టర్ గా ప్రమోట్ చేస్తున్నామట అంటే తెలుసు కదా డబ్బులు ఇచ్చేది మనమే చెప్పుకుంటున్నామట ఈ మాటలు అనేది ఎవరో తెలుసా కాశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అయితే ఇలా అనడానికి చాలా పెద్ద కారణమే ఉంది తను ఏదో క్యాజువల్ గా అనింది కాదనమాట తను తన సినిమాని ప్రమోట్ చేయడం కోసం మన ప్రభాస్ ని తక్కువ చేశాడు అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం ప్రభాస్ ని సపోర్ట్ చేయట్లేదు వివేక్ అగ్నిహోత్రి ఈరోజు ప్రభాస్ అన్నాడు రేపు రామ్ చరణ్ అంటాడు ఆ ఎల్లుండి జూనియర్ ఎన్టీఆర్ అంటాడు ఆ ఎల్లుండేమో అల్లు అర్జున్ అంటాడు సో తినకిది అలవాటు అయిపోయింది ఇంతకుముందు ఒకసారి కూడా ఇలానే టార్గెట్ చేశాడు ప్రభాస్ ని అయితే అలా చేయడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం వివేక్ అగ్నిహోత్రి గురించి వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ ఒకసారి చూసాము అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను ఇక్కడ ఎవరూ కూడా హింసాత్మకంగా పుట్టరు మీ పిల్లల మైండ్స్ ను శాంతి వైపు ప్రేరేపించాల్సిన ఇండస్ట్రీ ప్రముఖులు ప్రసిద్ధ సాహిత్యం సినీ రాజకీయాల్లోని హింసను గ్లామరైజ్ చేయడం ద్వారా మార్చేస్తున్నారు ఇలాంటి హింసాత్మక ప్రపంచంలో సృజనాత్మక స్పృహ మాత్రమే పరిష్కారం అని పేర్కొన్నారు దీనికి కొనసాగింపుగా ఇప్పుడు సినిమాల్లో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేయడం అర్థం లేని సినిమాలను ప్రమోట్ చేయడం కూడా టాలెంట్ గా పరిగణిస్తున్నారు అసలు నటుడే కాని వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్ గా ప్రమోట్ చేయడాన్ని అతిపెద్ద టాలెంట్ గా గుర్తిస్తున్నారు ఇక ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావించడం అయితే అన్నిటికంటే పెద్ద టాలెంట్ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు సో ప్రేక్షకులకు ఏమి తెలియదట ప్రేక్షకులు ఊరికే ఒకరిని స్టార్ అని చెప్పారు ఊరికే ఒక స్టార్కి అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ రాదు అండ్ మీరు ఎవరైతే అంటే ఎవరినైతే యాక్టింగ్ రాదు అంటున్నారో ఒకసారి అతని సినిమాలు చూడండి అతని ప్రీవియస్ ప్రాజెక్ట్ చూడండి రీసెంట్గా పాన్ ఇండియా స్టార్ అయ్యాక కాదు అంతకుముందు అతను తీసిన చక్రం సినిమా లేకుంటే అతను తీసిన ఛత్రపతి సినిమా సో ఇలాంటి ఈ రెండు మాత్రమే చెప్పట్లేదు ఏక్ నీరజ్ కానీ ప్రభాస్ కెరీర్ని ఒకసారి చూసాము అంటే తను ఒక యాక్షన్ హీరో అయినప్పటికీ చాలా డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేస్తూ ముందుకు వెళ్ళాడు ప్రతి జోనర్ని టచ్ చేయడం మాత్రమే కాకుండా ప్రతి దాంట్లో సూపర్గా పర్ఫామ్ చేసి మంచి యాక్టర్గా పేరు కూడా తెచ్చుకున్నాడు అంతెందుకు రాజమౌళి ఎలా యాక్టర్స్ని యూజ్ చేసుకుంటాడు అంటే ఎలా పిండేస్తాడు యాక్టింగ్ కోసం ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి రాజమౌళి ఎందుకు బాహుబలి కోసం ప్రభాస్ని చూస్ చేసుకున్నాడు అంటే బాహుబలి కోసం ప్రభాస్ లాంటి హీరో రాజమౌళికి దొరకలేదా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి రాజమౌళి ఫస్ట్ హృతిక్ రోషన్ అడిగాడు ఆ సినిమా అని చెప్పి అదంతా ఒట్టి రూమర్స్ మాత్రమే ఎందుకంటే ఛత్రపతి టైంలోనే రాజమౌళి ప్రభాస్కి స్టోరీ చెప్పాడని చెప్పి రాజమౌళి స్వయంగా చెప్పాడు ప్రభాస్ స్వయంగా చెప్పారు ఏదో రూమర్స్ మాత్రమే బాలీవుడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియకోకుండా ఏదో ఊరికే తన సినిమాని ప్రమోట్ చేయడం కోసం వ్యాక్సిన్ వార్ ఎప్పుడైతే ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అవుతుందో అదే రోజు వ్యాక్సిన్ వార్ కూడా రిలీజ్ అవుతుంది సో ఇలా ప్రభాస్ గురించి తప్పుగా కామెంట్స్ చేస్తే ఏమవుతుందంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ లేకుంటే ప్రభాస్ అభిమానించే ప్రభాస్ సినిమాలు చూసే వాళ్ళందరూ ఎవరు వివేక్ అగ్నిహోత్రి అంటే నెక్స్ట్ తన సినిమాలు ఏంటి అని చెప్పి సెర్చ్ చేస్తారు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందన్నమాట ఓకే వ్యాక్సిన్ వార్ వస్తుందా ఆ టైంకి అని చెప్పి సో అలా ఫ్రీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా కామెంట్స్ చేశాడు సరే ఇతనేమైనా ఇన్ని కామెంట్స్ చేశాడు కదా ఇతనేమైనా సరిగ్గా వెళ్తున్నాడా తన లైఫ్లో అంటే అతను తీసిన సినిమా కాశ్మీరీ ఫైల్స్ అది కూడా రాధేశ్యామ్ సినిమాతో పాటుగా రిలీజ్ అయింది అప్పుడు రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయింది కాశ్మీరీ ఫైల్స్ పెద్ద హిట్ అయిపోయింది అయితే ఇది ఒక డాక్యుమెంటరీ సినిమా అనమాట ఇంతకుముందు హిస్టరీలో జరిగిన ఒక ఫ్యాక్ట్ని తన ముందు తీసుకొని వచ్చాడు తను ఇప్పుడు ఏదైతే అంటున్నాడో హింసాత్మకం వైలెన్స్ వీటిని అంటే మైండ్ సెట్లోకి వెళ్తోంది యువకుల మైండ్ సెట్లోకి అంటున్నాడు మరి అంత నువ్వు సొసైటీ గురించి ఆలోచించేవానివి కాశ్మీరీ ఫైల్ సినిమా తీయకుండా ఉండాల్సింది ఎందుకంటే అది కూడా హింసతో కూడుకున్నదే కదా ఒక నిజాన్ని ముందుకు పెట్టే అంటున్నావు ఆ నిజంలోనే చాలా పెద్ద హింస ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్ చూసి ఇప్పుడున్న యూత్ రెచ్చిపోతే మరి నువ్వు అంత ఆలోచించేవని అసలు ఆ సినిమానే తీయకుండా ఉండాల్సింది ఇప్పుడు ఎందుకంటున్నావు ప్రభాస్ సినిమాల్ని సో ఈ విధంగా టార్గెట్ చేయడం మాత్రం రాంగ్ అంటే ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ మన తెలుగులో కూడా చాలామంది చేస్తూ ఉంటారు బట్ వివేక్ అగ్నిహోత్రి చేసి అంటే చాలామంది తెలియదు అనమాట ఈ వ్యాక్సిన్ వారి సినిమా వస్తుంది అందుకే ఇలా చేస్తున్నాడని చెప్పి ఏదో పాపం అతనికి ఇంకా ఎక్కువ మైలేజ్ ఇస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ తనని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో సో వదిలేయండి మీరు పట్టించుకోకండి ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే తను ఏమనుకుంటున్నాడు అంటే రాజేష్ శ్యామ్ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన కాశ్మీరీ ఫైల్స్ ఎలా అయితే హిట్ అయిందో ఇప్పుడు కూడా సలార్తో పాటుగా రిలీజ్ అవుతున్న వ్యాక్సిన్ వారు కూడా అదే విధంగా హిట్ అవుతుంది అనుకుంటున్నాడు ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగా ఉండవు అప్పుడు కాశ్మీరీ ఫైల్స్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు దాని వెనక ఏ పార్టీ ఉందో తెలుసు సినిమా డాక్యుమెంటరీ నిజాన్ని చూపించావు కానీ ఆ సినిమా చాలామందికి ఎక్కలేదు అసలు ఆ డాక్యుమెంటరీ లాగా తీయడం వల్ల బట్ ఆ సినిమాను ప్రమోట్ చేసిన విధానం చాలామంది ముందుకు వచ్చి ఏదో జరిగిపోయింది ఏదో చేశారని చెప్పి ఎక్కువ నిజమే కానీ ప్రమోట్ చేసిన విధానం వల్లే అది ఎక్కువ మంది చూడడానికి ట్రై చేశారు థియేటర్స్ వెళ్ళి ఈ విషయం అందరికీ తెలుసు అండ్ ఇప్పుడు మీ బాలీవుడ్ పరిస్థితులు చూసుకున్నాము అంటే మీ వాళ్ళకు సరైన హిట్ లేదు రీసెంట్గా వచ్చిన పఠాన్ వదిలిపెట్టేస్తే ఎందుకంటే మీ పెద్ద పెద్ద హీరోల సినిమాలు కనీసం ఒక్క ఫస్ట్ రోజు 20-30 crores కూడా కలెక్ట్ చేయలేకపోతున్నాయి
అలాంటి మీరు వచ్చి ప్రభాస్ నండం లేకుంటే మా తెలుగు హీరోస్ నండం నిజంగా చాలా చాలా ఘోరంగా ఉంది. సో ఫస్ట్ మీది మీరు చూసుకొని తర్వాత మా టాలీవుడ్ హీరోస్ గురించి మాట్లాడితే బాగుంటుంది.